ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి రావాలి, అటు పై నుంచి ఇటు వచ్చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇదంతా డైనింగ్ సెటప్ అది ఉంటుంది. అండ్ ఇక్కడ డోర్ అది పైకి వెళ్ళడానికి అనుకుంటాను. సో ఇక్కడ ఫ్రిడ్జ్, మొత్తం ఇదంతా డైనింగ్ సెటప్. దెన్ ఇక్కడ ఒక బెడ్రూమ్, అండ్ అక్కడ వచ్చేసి అది బాల్కనీ. అటు సైడ్ ముందు వ్యూ అంతా కనిపిస్తుంది. సో చూపిస్తాను ఒకసారి. సో ఇదంతా బాల్కనీ, ఇటు నుంచి వ్యూ ఇది. ఇటు సైడ్ కూడా సిటీ ఉంది మొత్తము. సో ఒకరోజు ఈ రూమ్లో స్టే చేశాను నేను, అండ్ గెస్ట్లు ఎక్కువ వచ్చారని. అండ్ నెక్స్ట్ తర్వాత వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యాను. అండ్ ఇటు సైడ్ ఇంకో టూ రూమ్స్ ఉన్నాయి. ఇటు వెళ్తే ఇలా మొత్తం పైకి వెళ్ళొచ్చు. ఇది మినీ కిచెన్. సో వీళ్ళు ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసేసి మన రూమ్కి తీసుకొస్తారనమాట. సో మొత్తం వడింది కదా, అన్ని స్లైడింగ్ డోర్స్ అన్నమాట. సో స్ట్రైట్గా ఒక రూమ్ ఉంది, దాంట్లో కేరళ వాళ్ళు ఉంటున్నారు. ఇది వచ్చేసి నా రూము. నేను ఈ రూమ్లో ఆల్మోస్ట్ 4 డేస్ ఉన్నాను. లాస్ట్ రూమ్ ఇంతకుముందు చూపించాను కదా, డైనింగ్ టేబుల్ పక్క ఉండని, దాంట్లో 1 డే స్టే చేశాను. సో ఇదంతా వచ్చేసి బెడ్. సో ఇక్కడ 2 లైట్స్, ప్లస్ ఇది నా బ్యాగ్ ఈరోజు చెక్అవుట్ చేస్తున్నాను. అంతా 4 డేస్ నుంచి ఉన్నాను కదా, మొత్తం అంతా గలీజ్ నీట్గా అయిపోయింది, మొత్తం గలీజ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఐ మీన్ ఒక లాకర్ ఉంది అక్కడ. అండ్ అక్కడ ఒక కబోర్డ్, ఒక చిన్న టీవీ. దాన్ని ఒక రోజు కూడా యూజ్ చేయలేదు, అసలు రూమ్లోనే లేదు. రోజు వర్క్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేయడం అలా. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. సో అన్నీ మనకి లోపలికే తీసుకొని వస్తారనమాట. సో మనం చెప్పాలి అంతే, చెప్తే తీసుకొని వచ్చేస్తారు వాళ్ళే. సో ఇట్ సైడ్ వచ్చేసి వ్యూ బాగుంటుంది. బట్ ఇక్కడ ఏమైందంటే, ఒక చిన్న కవర్ ఉంది ఇది, ఐ మీన్ ఇక్కడ నుంచి వర్షం పడుతుందని. ఇప్పుడు బయట వ్యూ ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి వాష్రూమ్. వాష్రూమ్ మాత్రం మామూలు ఉండదు అసలు ఇంకా. అండ్ బాత్టబ్ కూడా ఉంది. అండ్ ఇది ఒక మిర్రర్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ మాత్రం కేక్ అంతే. సో ఇట్ సైడ్ ఇది ఒక వే బ్రిడ్జ్, చిన్నది కేబుల్ బ్రిడ్జ్ అవతలకి క్రాస్ చేయడానికి. ఇది ఒక రివర్. సో దీన్ని దాల్లేకంటారు. నైట్ బాగా స్నో పడింది అనుకుంటాను, నేను ఇప్పుడే బయటికి రావడము. బట్ మొత్తం వైట్ అయిపోయింది ఇక్కడంతా. సో స్నో బాగా పడింది నైట్ ఇక్కడ. సో ఇక్కడన్నీ ఇంకా చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 హౌస్ బోట్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో. యా, సో బాగా వెదర్ ఎక్కువగా ఉంది కాబట్టి కనపడట్లేదు అనుకుంటా. సో ఇది రూమ్లో నుంచి వ్యూ హౌస్ బోట్ది. అండ్ ఇక్కడ కూడా సేమ్ వ్యూ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఇదిగోండి ఒక కవర్ పెట్టేశారు కదా, సో సరిగ్గా కనపడట్లా. ఆ కవర్ ఇక్కడ నుంచి వర్షం ఈ సైడ్లో పడుతుంది కాబట్టి క్లోజ్ చేశారు. సో సూపర్ ఉంది కదా, ఇది హౌస్ బోట్. సో ఈ హౌస్ బోట్ వచ్చేసి పర్ డేకి 1200 రూపీస్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, అన్లిమిటెడ్ కాఫీ అండ్ స్నాక్స్. సో ఎన్నైనా టీస్ తాగొచ్చు, ప్లస్ స్నాక్స్ కూడా ఇస్తారు ఎన్నైనా అది. సో నేను మాత్రం ఏం వేసుకోలేదు, కనీసం సాక్స్ వేసుకోలేదు, స్వెటర్ వేసుకోలేదు. ఇందాకే బాత్ చేశాను, సో అంత చలి మేయట్లేదు. కానీ హ్యాండ్స్ మాత్రం బాగా ఫ్రీజ్ అయిపోయినాయి. 1 వీక్కి మొత్తం అంతా స్కిన్ అంతా పాడైపోయింది, ఇంకా చెప్పడానికి రాదు, ఏం చేయడానికి రాదు, అట్లయిపోయింది. హ్యాండ్స్ మాత్రం అస్సలు పనిచేస్తలే ఇంకా. సో ఇది హౌస్ బోట్ టూర్ అన్నమాట. సో ఇది బయట నుంచి ఎలా ఉందో కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను చెక్అవుట్ చేసే టైంలో. సో ఇదన్నమాట మన హౌస్ బోట్ టూర్, రూమ్ టూర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ, సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.